పోలీసు ఉద్యోగం ఆ యువకుడి కల కానిస్టేబుల్ కొలువు సాధించాలనే లక్ష్యంతో అహర్నిషులు కష్టపడ్డాడు పరీక్ష కోసం కోచింగ్ తీసుకుని నిద్రాహారాలుమని ప్రిపేర్ అయ్యాడు అమ్మా నాన్నలకు కూడా ఈసారి కానిస్టేబుల్ సాధిస్తానని మాట ఇచ్చాడు కానీ గత సంవత్సరం అక్టోబర్లో వెలువడిన తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు ఎంపిక కాలేదు ఒక్క మార్కులో ఉద్యోగం చేజారిపోయింది దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది ఈ విషాదం తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది వందల పద్దెనిమిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ శ్రీకాంత్ వయసు ఇరవై తొమ్మిది ఏళ్లు డిగ్రీ పూర్తి చేసి అతడు పోలీస్ డ్రెస్ వేసుకోవాలని ఆశపడ్డాడు తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ ప్రారంభించాడు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటూ చదువు సాగించాడు తర్వాత జరిగిన పరీక్షలను కూడా బాగా రాసిన శ్రీకాంత్ ఈసారి ఉద్యోగం తప్పకుండా వస్తుందని భావించాడు కానీ ఒక్క మార్కుతో ఉద్యోగం చేజారిపోయింది దీంతో అప్పటి నుంచి శ్రీకాంత్ మనోవేదనకు గురయ్యాడు వస్తుంది అనుకున్న ఉద్యోగం రాకపోవడంతో పాటు వయోపరిమితి దృష్ట్యా పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉండకపోవడంతో కుంగిపోయాడు జీవితంలో విజయం సాధించలేనని భావించి జనవరి పద్నాలుగున పురుగుల మందు తాగాడు వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు వదిలాడు శ్రీకాంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు చట్టంత ఎదిగిన కొడుకు శవమై కనిపించడంతో తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా మారింది ప్రభుత్వం ఉద్యోగం అందరికల సర్కారు కొలువు సాధించాలనే లక్ష్యంతో చాలామంది నిరుద్యోగులు సరదాలు సందడులు పండుగలు విడిచిపెట్టి ఇంటికి దూరంగా ఉండి కష్టపడతారు అనుకున్న సమయానికి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు రాకపోవడంతో కొన్ని సంవత్సరాల పాటు వారు ప్రిపరేషన్లోనే ఉండాల్సి వస్తుంది తీరా ఉద్యోగ ప్రకటనలు వచ్చి వాటిలో ఎంపిక కాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గత సంవత్సరం ఫలితాలు విడుదలైన సమయంలో ఉద్యోగానికి ఎంపిక కాని పలువురు అభ్యర్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు